నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులు నారా లోకేష్ గారు, అలాగే గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు, వారికి ఇక క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ ప్రసన్న గారికి, భవనంలో మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అటు ఆ దేవదేవుణ్ణి, ఆ జీసస్ క్రైస్తుని, ఆయన ప్రేమతత్వాన్ని, శాంతితత్వాన్ని, ఆయన యొక్క పొరుగువాడిని ప్రేమించమన్న తత్వాన్ని ప్రజలను ఒకసారి గుర్తు చేసుకుంటూ వాటిని అందరూ అలవర్చుకోమంటూ కోరుకుంటూనే కాకుండా రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని, ఆ తర్వాత మేము క్రిస్మస్ని చాలా ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో చేసుకుంటామని చెప్పి మేము కోరుకుంటూ, ఈ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మతాలకు అతీతంగా ఆ సమదృష్టితో ఒక లౌకిక తత్వంతో అందరినీ సమానంగా చూడగల పార్టీ. ఈరోజు మా ఒక కోరిక, ఒకటే ఒక కోరిక, చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా ప్రపంచ దేశాలకు ఒక దిక్చూచిగా మారాలని.